కడప జిల్లా పోరుమామిల్ల మండలం ఈదుర్లపల్లెలోని సత్యరాజు స్వగృహంలో ఆదివారం మోక్షమ్మ మృతదేహంపై ఎడ్యం వెంకట సుబ్బారెడ్డి, డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, పోరుమామిల్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్లు పుష్పగుచ్చముంచి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని ప్రకటించారు. అనంతరం వారు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ తమకు అత్యంత ఆప్తులుగా ఉన్న సత్యరాజు సతీమణి మోక్షమ్మ మరణం తనను ఆవేదనకు గురి చేసిందన్నారు. తన కుమారుడు మాగిపోకు సురేంద్రను బొమ్మనపల్లి సర్పంచ్గా గెలిపించుకోవడంలో మోక్షమ్మ పాత్ర అమోఘమని అన్నారు. రోడ్డు ప్రమాదంలో సత్యరాజు త్రుటిలో తప్పించుకుని స్వల్ప గాయాలతో బతికారని, ఇదంతా దేవుడి కృపవల్లే అని ఆయన పేర్కొన్నారు. మాగిపోకు సత్యరాజు, సర్పంచ్ సురేంద్ర కుటుంబ సభ్యులను వారు ఓదార్చారు. కుటుంబ పరామర్శకు వచ్చిన వారిని చూడగానే కుటుంబ సభ్యులందరూ కన్నీరు మున్నీరుగా విలిపించారు. సత్యరాజు కుటుంబ సభ్యులకు ఆ దైవం ధైర్యాన్ని, స్థైర్యాన్ని, మనోనిబ్బరాన్ని ఇవ్వాలని ప్రార్థించినట్టు వారు తెలిపారు. పరామర్శించిన వారిలో తెదేపా నాయకులు కొండ కృష్ణారెడ్డి, గాలిమురళి, ఎస్పీ మహమ్మద్ షరీఫ్, తిరుమలశెట్టి సుబ్బారావు, తవబల్ మస్తాన్, ఇమాం హుస్సేన్, ప్రొఫెసర్ బాషా, శివయ్య స్వామి, గడ్డం వెంకటేష్, దర్వేష్ మస్తాన్, సిద్ధవరం గురవయ్య, చెన్నంశెట్టి సుబ్బారాయుడు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎవరే గాని దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఉంటారని చెప్పి మేము అనుకోవడంలే. ఒకరినిద్దరిని దుర్మార్గుల్లో ఉండొచ్చు, కూలీకోరులు ఉండొచ్చు ఒకరిద్దరు, కానీ 90%కి పైబడి శాంతి కాముకులు ఉన్నటువంటి జిల్లా, బ్రహ్మాండమైనటువంటి సాంప్రదాయాలు ఉన్నటువంటి జిల్లా, ఇలాంటి జిల్లాకు పేరును ప్రస్తుత పట్టించి జిల్లా ప్రజల అన్న అవమానపరిచే రీతిలో మాట్లాడినటువంటి మాటలను తెలుగుదేశం పార్టీగా, కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి బ్రహ్మం గారు, వీరపోతులూరు వీరబ్రహ్మం గారు ఉన్నటువంటి జిల్లా, అదేవిధంగా బొమ్మెర పోతన, యోగి వేమన, మల్ల అన్నమయ్య లాంటి కవులు ఎందరో ఉన్నారు, కళాకారులు ఉన్నారు. మన సురభి నాటక కంపెనీ ఏర్పాటైంది, ప్రపంచ పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి సురభి కంపెనీ కూడా మన కడప జిల్లా సురభిలో పుట్టినటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మీరు మాట్లాడినటువంటి మాటలు మమ్మల్ని తీవ్రమైనటువంటి బాధకు, అసహనానికి గురి చేస్తూ ఉంది. కానీ జిల్లా సంస్కృతి సాంప్రదాయాలు మాలో ఉన్నాయి కాబట్టి నీకు అదే రీతిలో మేము జవాబు చెప్పలేకపోతా ఉన్నాం. అంతకంటే ఎక్కువ నువ్వు చెప్పిన మాటల కంటే ఎక్కువ మేము జవాబు చెప్పేవాళ్ళం. మాకు జిల్లా ఇచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను మాకు ఉన్నాయి కాబట్టి, గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి కాబట్టి నిన్ను అగౌరవంగా మాట్లాడటం లేదు. నువ్వు నిజమైనటువంటి వ్యక్తివైతే నీవు వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారో, వివేకానంద రెడ్డి లాంటి మంచి వ్యక్తిని ఎందుకు హత్య చేయాల్సింది వచ్చిందో, మీరు ఎందుకు మాట్లాడాల్సింది వచ్చిందో స్పష్టంగా చెప్పండి. కానీ దొంగ తిరుగుడు దొల్లతనము మాటలతో మభ్య పెట్టాలనుకుంటే కుదరదు. బీజేపీ వాళ్ళు కూడా దీనిపైన స్పష్టమైనటువంటి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఎదురుదాడి తిరుగుతారో, నోటి తిరుగుతారో మేము జమ పెట్టే జరిసే ప్రసక్తి లేదు. కడప జిల్లా వాసులు ఎవరికి భయపడేటటువంటి తత్వం ఉండేవాళ్ళు కాదు. ఎదురుగా నిజాయితీ నిబద్ధతగా మాట్లాడేటటువంటి గొప్ప వ్యక్తులు కాబట్టి దీనికి చెప్పాలా. కాబట్టి మనము చూసేటటువంటి ఈ పరిస్థితుల్లో తప్పకుండా అందరూ జిల్లాలో, నువ్వు కూడా పెద్ద మనసు, నీకుంటే నీకు నిజాయితీ నిబద్ధత ఉంటే, నీకు అంకితభావం ఉంటే నేరుగా క్షమాపణ చెప్పు, లేకపోతే ఒప్పుకోము. అదేవిధంగా ఈరోజు